हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज दि वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब चेसुकोकुंटे वेंटने सब्सक्राइब चेयंडि फॉर इंस्टेंट अपडेट्स। इक ई रोज मन टॉपिक चंद्रयान 3 प्रोजेक्ट लो एम जरुगुतोंदि असलु। मनकु तेलुसु कदा, लास्ट वीक अंटे ఆగస్టు 23న చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయ్యింది। సక్సెస్ అవడం అంటే ఈ మిషన్ కి సంబంధించిన రెండు టాస్క్స్ లో ముఖ్యమైన మొదటి టాస్క్ సక్సెస్ అయ్యిందన్నమాట। అంటే చంద్రుడు సౌత్ పోల్ పైన విక్రమ్ ల్యాండర్ ని ల్యాండ్ చేయడం ఈ ఫస్ట్ టాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం। సో ఆ విధంగా విక్రమ్ ల్యాండర్ ఇంకా ప్రజ్ఞాన్ రోవర్లను సురక్షితంగా చంద్రుడి సౌత్ పోల్ పైన విజయవంతంగా దించారన్నమాట మన శాస్త్రవేత్తలు। ఇక అప్పటి నుంచి అత్యంత కీలకమైన టాస్క్ 2 స్టార్ట్ అయిందన్నమాట। అంటే సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి చిచ్చర పిడుగు ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది। ఇక అది ఏం చేస్తుంది అనేది మనలో చాలా మందికి తెలియదు కాబట్టి ఆ విశేషాలంటో చూద్దాం। 23వ తేదీ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యాక విపరీతమైన దుమ్ము ధూళి చెలరేగింది। అదంతా సర్దుమరిగే వరకు లోపల ఉన్న బుజ్జికన్న ప్రజ్ఞాన్ రోవర్ ని బయటికి అనుమతించలేదు మన శాస్త్రవేత్తలు। ఇక కొన్ని గంటల తర్వాత డస్ట్ అంతా సెటిల్ అయ్యాక చిట్టి రోవర్ బయటకు వచ్చి కాసేపు మూన్ వాక్ షికార్ చేసిందన్నమాట। అంతా ఆల్ రైట్ అనుకున్నాక పక్క రోజు నుంచి తన కీలకమైన పని మొదలెట్టేసింది। విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన చోటే తటస్థంగా ఉంటుంది, కానీ ఈ రోవర్ మాత్రం చుట్టూ కలియతిరుగుతూ పరిశోధనలు చేసి ఆ కీలకమైన డేటాని విక్రమ్ ల్యాండర్ కి పంపిస్తే ల్యాండర్ ఆ డేటాని ఇస్రో స్పేస్ స్టేషన్ కి పంపిస్తుంది। ఇక అక్కడ నుంచి ఇండియాలో ఉన్న ఇస్రో కంట్రోల్ రూమ్స్ కి ఆ డేటా అందుతుంది। ఈ మొత్తం ప్రాసెస్ కి కనీసం 2 రోజులు పడుతుంది। ఇక ఇప్పటివరకు ఈ చిట్టి రోవర్ ఏం కనిపెట్టిందంటే చంద్రుడి చీకటి ధ్రువమైన సౌత్ పోల్ విలువైన ఖనిజాలకు నిలువ అని। ఇక్కడ అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్ల జాడలు ఉన్నట్టు రోవర్ తన పరిశోధనలో తేల్చి చెప్పింది। సెకండ్కి 1 సెంటీమీటర్ వేగంతో ప్రయాణించే ఈ రోవర్ ఇప్పటి వరకు చుట్టూరా 23 మీటర్ల మేర కలియ తిరిగింది। ఈ ప్రాసెస్లో ఒక పెద్ద బిలం అంటే గుంత లాంటి ప్రదేశాన్ని తన దారిలో పసిగట్టేసింది। అందులోకి దిగితే మళ్ళీ పైకి ఎక్కలేకపోతే కష్టం అని మన శాస్త్రవేత్తలు దాన్ని ఎన్ రూట్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడంతో అది ఇంకో రూట్ తీసుకొని తన పరిశోధనలు కొనసాగిస్తుంది। ఇక కదలకుండా అక్కడే ఉన్న విక్రమ్ ల్యాండర్ ఏం చేయదా, ఊరకే చూస్తూ ఉంటదా అంటారా? అదేం లేదు, దానికి కదిలే ఫెసిలిటీ లేకపోయినా కూడా ఉన్న చోటే పరిశోధనలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని ఫిక్స్ చేసి దాన్ని ఖాళీగా ఉంచకుండా చేశారు మన సైంటిస్ట్ బాబాయిలు। ఇక అది కనుగొన్న విశేషాలు కూడా చాలా కీలకంగా మారాయని చెప్పాలి। అది పంపించిన డేటా ప్రకారం సౌత్ పోల్లో పగటిపూట ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందంట। అంటే మన శాస్త్రవేత్తలు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఇది డబల్ అన్నమాట। అంటే సూర్యుడు పడిన సౌత్ పోల్ మీద పగటిపూట 60 డిగ్రీలు ఉందంటే ఇక నార్త్ సైడ్ ఇంకా మూన్ ఈక్వేటర్ల దగ్గర ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు, అక్షరాల 160 డిగ్రీల పైనే ఉంటుందన్నమాట। అదేంటి, చంద్రుడు కూడా భూమికి దగ్గరే కదా ఉంటాడు, అంత వేడిగా ఎందుకున్నాడు అంటారా? మన భూమి చుట్టూ ఓజోన్ పొర ఉంటుంది కాబట్టి మిస్టర్ సూర్య ఇంపాక్ట్ అంత ఉండదు మనకి, కానీ మనమేమో ఆ ఓజోన్ లేయర్కి పొల్యూషన్తో బొక్కలు పెడుతూ ఉంటామన్నమాట సరదాగా। ఇక ఈ చంద్రుడి విశేషాల్లోకి వస్తే సౌత్ పోల్లో పగటిపూట 60 డిగ్రీలు ఉన్నా కూడా కేవలం 3 ఇంచులు డ్రిల్ చేస్తే -10 డిగ్రీల టెంపరేచర్ ఉందని విక్రమ్ ల్యాండర్ తెలిపింది। ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్త సైంటిస్టులను అవాక్కయ్యేలా చేస్తుంది, జస్ట్ 3 ఇంచుల డిఫరెన్స్తో అంత టెంపరేచర్ డిఫరెన్స్ ఎందుకుంది అని। దీనికి శాస్త్రవేత్తలు అజ్యూమ్ చేసుకుంటున్నది ఏంటంటే సూర్యుడు పడిన ఆ సౌత్ పోల్ అంతా మంచు చేత కప్పబడి ఉందని, అందుకే అక్కడ అంత చల్లదనం ఉందని, కానీ 3 ఇంచుల వ్యత్యాసంలో మంచు ప్రభావం అంటే థియరీ ఎక్కడో తప్పైపోతుంది అని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు। దానికి ఇంకొందరు చెప్తున్న రీజన్ ఏంటంటే ఆ మట్టి కింద క్రిస్టల్ రూపంలో అత్యధికంగా సల్ఫర్ ఉందని, దానికి మాత్రమే ఇలా శీతల స్వభావం ఉంటుందని వారు చెప్తున్నారు। ఈ రెండిట్లో ఏది నిజమో మన రోవర్ రానున్న రోజుల్లో తేల్చి చెప్తుందన్నమాట। కానీ ఇందులో ఏది నిజమైనా కూడా చంద్రుడి మీద పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతాయనే చెప్పాలి। వాటన్నింటికీ మన ఇస్రో మార్గదర్శకిగా నిలబడి ప్రపంచానికి దిక్సూచిలా వ్యవహరిస్తుందనేది ఎవరూ కాదనలేని నిజం। ఇక నెక్స్ట్ ఎవరు ఏం చేయాలన్నా మన దగ్గర నుంచి ఆ డేటా అడుక్కోవాల్సిందే। అనంతమైన ఈ విశ్వంలో మన సౌర కుటుంబం ఒక ఇసుక బిందువు లాంటిది,
అందులో మనకు కుడివైపున ఉన్న గ్రహాల్లో ఏముందో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాలంటే భవిష్యత్తు స్పేస్ వాహనాలకు ఈ చంద్రుడే ఫ్యూయల్ స్టేషన్ లాగా ఉపయోగపడతాడన్నమాట. ఇక్కడ ఉన్న హైడ్రోజన్, సల్ఫర్, ఇంకా ఏమేం పనికొస్తాయో అవన్నీ కూడా వాడుకొని ఇంధనంగా మార్చుకొని స్పేస్ షటిల్స్ మిగతా గ్రహాల వైపు దూసుకెళ్తాయి భవిష్యత్తులో. వాటికి నాంది మాత్రం మన చంద్రయాన్ 3 ద్వారానే పడబోతోందన్నమాట. సో బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అసలు ఇవన్నీ దేనికి అంటారా, ఊరకే ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ తిని అది అరిగేదాకా టీ కొట్ల దగ్గర అరుచుకుంటా ఉంటే మనకు రాజకీయ నాయకులకు పెద్ద తేడా ఉండదు కదా. అందుకే మనిషన్నోడికి ఆ ఇంత ఉత్సుకత ఉండాలి అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. సో మనిషి అనేవాడు ఈ సృష్టిని ఛేదిస్తూనే ఉంటాడన్నమాట. ఎవరికి తెలుసు ఏ రోజు ఏ అద్భుతాన్ని భూమి మీదకు తీసుకొస్తాడో ఈ మానవుడు. సో కాబట్టి వాళ్ళ పాటలేదో వాళ్ళను పడనిద్దామని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.